గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎప్పటికప్పుడు పొందే అవకాశం అయితే ఉంటుంది. అలాగే వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఎంప్లాయీస్కి పెన్షనర్స్కి ఎక్కువ మంది చేరుకుంటుంది. ట్రెజరీ శాఖ ఉద్యోగస్తులకి కీలక ఉత్తర్వులు అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడొచ్చు 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ప్రతి ఉద్యోగి కూడా ఖచ్చితంగా ట్రెజరీ శాఖకి తమ యొక్క సర్వీస్ సర్టిఫికెట్ సమర్పించాలి అని చెప్పి 22వ తేదీని లాస్ట్ డేట్గా పరిగణించడమే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు ఈ నెల 22న పంపించే పే బిల్లులతో పాటు 25 ఏళ్ల సర్వీస్కు సంబంధించిన ధృవపత్రాలను పంపించాలని చెప్పి డీడీఓలను ఆదేశించింది. ట్రెజరీ అకౌంట్స్ విభాగం కోరిందని చెప్పి చూడొచ్చు. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పెన్షన్ నిర్ణయం జారీలో జరుగుతున్న జాప్యాన్ని నివారించడానికి ఏ సంవత్సరానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి సర్వీస్ సర్టిఫికేట్ ఇక్కడ అడగడమే జరిగింది. దీనిపై ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఫ్రెండ్స్. పదవీ విరమణకు చాలా సమయం ఉన్నా ఎందుకు ఇప్పుడే సర్వీస్ రిజిస్ట్రు కోరుతున్నారని చెప్పి ఉద్యోగస్తులు అయితే మనకి ప్రశ్నించడమే జరిగింది. సో మొత్తంగా ఏపీ ట్రెజరీ శాఖ అయితే ఉద్యోగస్తులకు సంబంధించి ముఖ్యంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉద్యోగస్తులకు మాత్రమే సర్వీస్ సర్టిఫికెట్ను ఖచ్చితంగా సమర్పించాలి అని చెప్పి డీడీఓలకు ఆదేశాలు అయితే రావడమే జరిగింది ఫ్రెండ్స్. సో ఇటువంటి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.